అమీన్పూర్ మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్తో కలిసి పంపిణీ చేశారు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఎంఆర్ఓ దశరథ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుడు రాములు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మండల పరిధిలో మున్సిపల్ అయిన రూరల్ ఫండ్ కలిపి 36 చెక్స్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 38 చెక్స్ రావడం జరిగింది. ఇవి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మికి సంబంధించిన చెక్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నూతనంగా వచ్చిన తహసీల్దార్ గారు దశరథ్ గారు, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, మిగతా పెద్దలందరికీ, ఈ చెక్స్ తీసుకోవడానికి వచ్చిన మహిళా సోదరమణులకు, సోదరులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మీకు తెలుసు, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారకే కాదు, ఈరోజు మహిళల విషయానికి వస్తే భర్త ఉండి లేక తల్లిదండ్రి ఉండి లేక ఒంటరి మహిళల గిట 2000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన మహిళలకు ఒక ముసలాబకు 2000, భర్త చనిపోయిన 2000, ఒక వికలాంగునికి 3000 రూపాయలు, ఇవన్నీ గిట రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచాన్నంతా గడగడలాడించిన సమయంలో గిట ఎక్కడ ఆపకుండా ఈ సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ ఉన్నారు. మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కేసీఆర్ గారిని ఒక అన్న లేక, ఒక తమ్ముని లేక, ఒక కొడుకు లేక, ఒక బిడ్డ లేక మీరు ఆశీర్వదించవలసిందిగా మీ అందరిని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రైతుల విషయానికి వస్తే రైతు చనిపోతే, ఇంత పొలం, ఒక ఎకరా పొలం ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినకర్మ కాకముందు ఇంటికి చెక్కు వస్తూ ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు సుమా, మీరు అందరూ ఆలోచన చేయాలి పెద్ద మనసుతో. ఈరోజు రైతు పెట్టుబడి 10 లక్షలు రైతు ఎకరా కళ్యాణ్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు, ఆడపిల్ల పడితే 13000, మగపిల్లాడు ఉంటే 12000. ఈ విధంగా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ గొప్ప మనసుతో మీరు ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాల్సిన మనవి చేస్తూ, ఇప్పుడు చెక్కులు ఒక 9-10 మంది చెక్స్ తీసుకెట్టడం జరిగింది. నేను మళ్ళీ నేను గుమ్మదారాలు ఇవ్వాలి. స్థానికంగా ఉన్న నాయకులందరూ మీకు అందజేస్తారు తప్పకుండా అందరు. ఈరోజు అమీన్పూర్ మండల పరిధిలో మున్సిపల్ అయిన రూరల్ ఫండ్ కలిపి 36 చెక్స్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 38 చెక్స్ రావడం జరిగింది. ఇవి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మికి సంబంధించిన చెక్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నూతనంగా వచ్చిన తహసీల్దార్ గారు దశరథ్ గారు, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, మిగతా పెద్దలందరికీ, ఈ చెక్స్ తీసుకోవడానికి వచ్చిన మహిళా సోదరమణులకు, సోదరులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మీకు తెలుసు, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారకే కాదు, ఈరోజు మహిళల విషయానికి వస్తే భర్త ఉండి లేక తల్లిదండ్రి ఉండి లేక ఒంటరి మహిళల గిట 2000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన మహిళలకు ఒక ముసలాబకు 2000, భర్త చనిపోయిన 2000, ఒక వికలాంగునికి 3000 రూపాయలు, ఇవన్నీ గిట రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచాన్నంతా గడగడలాడించిన సమయంలో గిట ఎక్కడ ఆపకుండా ఈ సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ ఉన్నారు. మీరు అందరూ గుర్తుంచుకోవాలి.
కేసీఆర్ గారిని ఒక అన్న లేక ఒక తమ్ముడు లేక ఒక కొడుకు లేక ఒక బిడ్డ లేక మీరు ఆశీర్వదించవలసిందిగా మీ అందరిని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతుల విషయానికి వస్తే రైతు చనిపోతే